మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ వన్ ప్రారంభం కానుంది ఇలాంటి సందర్భంలో దక్షిణాఫ్రికా విధ్వంసకార ఆటగాడు ఏబి డివిలియర్స్ ఆల్ టైం ఐపీఎల్ ఎలెవెన్ జట్టుని ప్రకటించాడు ఈ జట్టు ప్రకటనతో డివిలియర్స్ ఊహించని సంచలనానికి తెరతీశాడు కెప్టెన్ గా తన సహచర ఆటగాడు ఆర్సీబీ కెప్టెన్ కోహ్లీని మరియు ఐదు సార్లు ఐపీఎల్ కప్ గెలిపించిన కెప్టెన్ రోహిత్ని కాదని తన ఆల్ టైమ్ ఐపీఎల్ జట్టుకు ధోనిని కెప్టెన్ గా ఎంచుకున్నాడు డివిలియర్స్ ప్రకటించిన ప్లేయింగ్ ఎలెవెన్ వివరాలు ఇప్పుడు చూద్దాం ఓపెనర్లుగా వీరేంద్ర సెహ్వాగ్ రోహిత్ శర్మలను ఎంపిక చేయగా మూడవ స్థానంలో విరాట్ కోహ్లీని ఎంచుకున్నాడు నాలుగవ స్థానంలో కేన్ విలియమ్సన్ లేదా స్టీవ్ స్మిత్ లేదా తనను ఎంపిక చేయాల్సిందిగా సూచించాడు ఐదవ స్థానంలో ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ కు అవకాశం కల్పించగా ఆరవ స్థానంలో వికెట్ కీపర్ గా ధోనిని ఎంపిక చేశాడు మరొక ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు కూడా తుది జట్టులో స్థానం కల్పించాడు స్పిన్నర్ల విభాగంలో రషీద్ ఖాన్ ని ఎంపిక చేయగా ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్ కుమార్ కాగిసోర్ రబడా జస్ప్రీత్ భూమ్రాగ్లకు అవకాశం దక్కింది ఈ జట్టుకు ధోని కెప్టెన్ గా వ్యవహరించినట్టు డివిలియర్స్ ప్రకటించాడు తన ఆల్ టైమ్ జట్టుకు ధోనిని కెప్టెన్ గా ఎంపిక చేయడంపై ధోని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి